అందరికి రామ్ రామ్. కొందరికి మోరీ పేరు తీయనిదే నిద్ర పట్టదు, కొందరికి కడుపు నిండదు. మోరీని తిడుతూనే డబ్బులు సంపాదిస్తారు. కొత్త పిచ్చగాళ్ళకి పొద్దెరగదు అన్నట్టు మోదీ ఫోటోస్ పెట్టుకుని సగం సగం సమాచారాలతో సెలెక్టివ్ ట్రూత్స్ తో వీడియోలు చేసి ఇండిపెండెంట్ జర్నలిస్టులము అని చెప్పుకుంటారు. ఇలాంటి వాళ్ళు తోకు ముడుచుకోవాలి అంటే ఫ్యాక్ట్స్ తో వాళ్ళ కుట్రలని ప్రోపగాండాలని బస్ట్ చేయాలి. ఇంకెందుకు ఆలస్యం, మొదలెట్టేద్దామా? ఒలింపిక్ మెడల్, కామన్వెల్త్ మెడల్, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు, అర్జున్ అవార్డు, ఈ మెడల్స్ ఆ అవార్డులో ఏ ఒక్కటి సాధించినా చాలు అని చెప్పి ఎంతో మంది క్రీడాకారులు కష్టపడుతుంటారు. మన దేశ టాప్ రెజ్లర్లు ఇవన్నీ సాధించారు, ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. అయినా సరే తమ విజయాలన్నింటినీ కట్టగట్టి హరిద్వార్ లో గంగానదిలో అర్పణం చేయడానికి రెడీ అయ్యి అక్కడికి వెళ్లారు. అక్కడ తమ విజయాల్ని కళ్ళ ముందు చూసుకుని తమకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గౌరవాన్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. ఒలింపిక్ మెడల్, కామన్వెల్త్ మెడల్, ఖేల్ రత్న అవార్డు, ఎస్ గెలిచారు, దేశానికి గర్వకారణం అయ్యారు. అది ఎవ్వరూ కాదు అనట్లేదు. అవన్నీ సాధించగానే ఈ దేశానికి ఉన్న రాజ్యాంగాన్ని నమ్మరా? రాజ్యాంగ ఉల్లంఘన చేసే హక్కులు వచ్చేస్తాయా? వాళ్ళు ఎవరి మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళకి శిక్షలు, ఎలాంటి విచారణ జరగకుండా చేసేయాలా? ఏంటి, ఏమైనా స్పెషల్ రైట్స్ ఉంటాయా? చట్టాన్ని తన పని తను చేయడానికి వీళ్ళు అనుమతించరా? ఎవరినైతే తప్పు చేశారు అంటున్నారో వాళ్ళు కోర్టులో తన స్టాండ్ ను వివరించడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా అని నెటిజన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. ఒకసారి ఈ పోలీస్ ఆఫీసరు, అంటే ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్గా చేసిన అన్నమలై గారు ఏదో చెప్తున్నారు, కొంచెం వినండి. An FIR is filed by the Delhi police. Investigation is on. Now, I haven't seen anywhere, since I was also previously a police officer, I haven't seen anywhere a complainant is saying, you first arrest that person, then we will talk. This country runs on a certain law of the land. This is not a grand. Say, I am famous. If I give a complaint, it is always truth only. So please arrest. Law cannot function like that. The matter has gone to the Supreme Court. The matter has gone to the High Court. Process of investigation, if at all you'll be found guilty, 100% the government is going to take action against them. The Delhi police is going to take action against them. Olympic double medalist, double time rendu saalu medal gelchina Sushil Kumar ni oka hatya case arrest chesaru. Ilanti vaala prakaram deshaniki medals isthe tappe cheyaru kada. Mee aandolana nijamaithe meer case yokka merit la aadharanga court lo ee vishayame enduku poraadaru? Court vicharana chese varaku enduku aagaru? June 27th teedina tadupari vicharana kosam court ichina teedi. ఈ విషయం ఇప్పటికే న్యాయస్థానంలో ఉన్నప్పుడు నిరసన తెలపడం వెనుక లాజిక్ ఏమిటి? తప్పు ఎవరి మీద జరిగినా తప్పే కదా. ఎప్పటి నుండి వాళ్ళు ఏం సాధించారనే దాని మీద మద్దతు ప్రకటిస్తున్నారు? ఓ, ఈ కమ్యూనిక్రిస్టులు, సారీ కమ్యూనిస్టులు చేసే ఇదే కదా. మెడల్స్ హరిద్వార్ లో పాడిస్తామన్నారు. కోట్ల కొద్దీ ట్యాక్స్ పేయర్స్ మనీ ఆ క్రీడాకారులను నమ్మి దేశం వాళ్ళ మీద పెట్టింది, ట్రైనింగ్ ఇచ్చింది, అన్ని వస్తువులు సదుపాయాలు ఇచ్చింది, గెలిచినందుకు గుర్తింపుని, ఉద్యోగాలని, క్యాష్ రివార్డ్స్ ని కోట్లలో ఇచ్చింది. మెడల్స్ తో పాటు అవన్నీ కూడా తిరిగి ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నాయా వాళ్ళకి అని నెటిజన్స్ అడుగుతున్నారు. కేసు కోర్టులో ఉంది, న్యాయబద్ధంగా విచారణ జరుగుతుంది, ఆధారాలు ఉంటే అవి చూసి కోర్టు తప్పకుండా శిక్ష విధిస్తుంది. అప్పటి వరకు ఆగకుండా ఎందుకు దేశ విద్రోహ శక్తుల్ని పిలుస్తున్నారు? దేశ వ్యతిరేక స్లోగన్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఆర్ఎస్ఎస్ సే ఆజాది, బ్రాహ్మణ్ వాద్ సే ఆజాది అనే స్లోగన్స్ ఎందుకు చేశారు? ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ్వాద్, మోదీ యోగి, యహాన్ క్యా మత్లబ్ హై ఇన్ సబ్? బ్రాహ్మిన్స్ కి, ఆర్ఎస్ఎస్ కి, రెజ్లర్ ప్రొటెస్ట్ కి ఏంటి సంబంధం? ఆర్ మోదీ తేరీ కబర్ ఖుదేగి ఛాన్స్ దట్ వర్ ఆల్సో హర్డ్ లిసనింగ్. మోదీ తేరీ కబర్ ఖుదేగి ఆజ్ రహీ తో కల్ ఖుదేగి అంటే మోడీ నీకు సమాధి కడతాం, ఇవాళ కాకపోతే రేపు కడతామంట. ఏ, ఆ వీడియో ఎందుకు చూపించలేదు అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. నెక్స్ట్ ఏంటో చూద్దాం. 2023 ఈ డేటు చరిత్రలో ఎప్పటికీ మనం మర్చిపోలేనిదిగా నిలిచిపోతుంది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దేశాధినేత అయిన రాష్ట్రపతి ప్రారంభించాల్సిన భారత, వీళ్ళు ఛాన్స్ దొరికితే విషం కక్కడానికి రెడీగా ఉంటారు. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు ఏ టాపిక్ అయినా మోదీని తిట్టడానికి మేడం రెడీగా ఉంటుంది. ప్రెసిడెంట్ ఇనాగరేట్ చేయవలసింది, మోదీ గారు ఇనాగరేట్ చేశారు, అందుకని May 28 గుర్తుంచుకోవాల్సిన రోజు, అందరికి గుర్తుండిపోతుంది అంట. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఏమంటదో ఈవిడ అదే పాట పాడుతుంది. మొన్న తెలంగాణలో సెక్రటేరియట్ ని ఎవరు ఇనాగరేట్ చేశారు?
కనీసం గవర్నర్ కి ఇన్విటేషన్ పంపారా? అప్పుడు ఆడికి పోయినారు మేడం అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. 1981లో మహారాష్ట్ర విధాన్ భవన్ ఇందిరాగాంధీ ఇనాగురేట్ చేసింది. మణిపూర్లో న్యూ అసెంబ్లీ కాంప్లెక్స్ ని సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఇనాగురేట్ చేశారు. ఏపీ అసెంబ్లీని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ఇనాగురేట్ చేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో, మోదీ అంతే మరీ ఇంత కడుపుమంటనా అని నెటిజన్స్ ఆస్కింగ్. ఓకే, పార్లమెంట్ ప్రారంభోత్సవం రోజు అరెస్ట్ చేశారు. పార్లమెంటు మరియు దాని పరిసరాలు హై సెక్యూరిటీ జోన్లని మీకు తెలియదా? నిరసన నిర్వహించాలంటే సరైన అనుమతులు అవసరమని తెలియదా? ప్రాపర్ క్లియరెన్సెస్ ఉండాలి అని తెలియదా? మోడీ తేదీ కబురు కుదేగి అని నినాదాలు చేసిన వీళ్ళని పార్లమెంట్ దగ్గరికి ఎలా చేయాలా తల్లి? అవసరమైన అనుమతులు లేకుండా హై సెక్యూరిటీ జోన్లోకి వెళితే చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు జోక్యం చేసుకుంటాయని తెలియదా? పార్లమెంట్ ఆవిర్భవ దినోత్సవం రోజున గందరగోళం సృష్టించడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ దృశ్యాలు ప్రతి భారతీయుడి హృదయాన్ని ద్రవింపజేస్తాయి. అందరూ భారతీయులు బాధపడుతున్నారు, కన్నీళ్లు పెడుతున్నారు. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు లా అండ్ ఆర్డర్ ని, ఒక ప్రైమ్ మినిస్టర్ యొక్క సేఫ్టీని కూడా రెస్పెక్ట్ చేస్తారు అని నెటిజన్స్ అంటున్నారు. సో ఆ నెటిజన్స్ అందరినీ కల్పేసుకుని భారతీయులందరూ బాధపడిపోతున్నారు అని వాళ్ళందరి తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడకండి అని నెటిజన్సే అంటున్నారు. ఒక్కసారి ఈ మహిళా పోలీస్ ఆఫీసర్ ఏం చెప్తున్నారో వినండి. और दिल्ली पुलिस इनको बहुत सारी फैसिलिटीज दे रही है, वहां बैठे हैं जो नॉर्मली हम प्रोटेस्टर्स को नहीं देते हैं. इनके वहां जेनसेट्स हैं, टेंटेज था, पानी की सुविधा थी, और ये रसोस लगातार वहां बैठे भी नहीं हुए थे. ये लोग आते थे, जाते थे, और इनके कुछ शुभचिंतक कह लो या एसोसिएट्स कह लो, वो बैठे होते थे. तो ये सब चल रहा था, हम भी इनको फैसिलिटेट्स जो भी ये कह रहे थे वो फैसिलिटीज दे रहे थे. लेकिन 23 मई को जब इन्होंने कैंडल मार्च का आह्वान किया, तब भी हमने इनके साथ काफी बातचीत की और इनको कहा कि ये हाई सिक्योरिटी जोन है और कोई भी लॉ एंड ऑर्डर एजेंसी है, कोई भी एजेंसी వీళ్ళు నిరసన చేయడానికి కూర్చున్నన్ని రోజులు కావాల్సిన సదుపాయాలు అన్ని ఇచ్చాము. వాళ్ళు మొత్తం ఇక్కడ ఉండేవాళ్ళు కూడా కారు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. వాళ్ళ తరపున కొందరు ఆ నిరసన కార్యక్రమంలో వచ్చి కూర్చునేవాళ్ళు, కొందరు అసోసియేట్స్ అన్న చెప్పొచ్చు, ఇంకేమన్నా చెప్పొచ్చు. ఇన్ని రోజులు వాళ్ళకి కావలసినవన్నీ కూడా మేము ఇచ్చాము, కాకపోతే పార్లమెంట్ ఇనాగురేషన్ డే రోజు వీళ్ళు క్యాండిల్ మార్చ్ తీస్తా అంటే మేము వాళ్లతో కూర్చొని మాట్లాడాము, ఏం వినడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. సో మేము నిర్బంధించాల్సి వచ్చింది. డీటైన్ చేయడానికి కూడా వాళ్ళు సహకరించలేరు, ప్రతిఘటించారు. సో ఈవినింగ్ వరకు డీటైన్ చేశాము అని చెప్తున్నారు. 38 రోజులుగా ఉన్నారు, అప్పుడు మేము అరెస్ట్ చేయలేదే, వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు అప్పుడు మేము అరెస్ట్ చేయలేదే, ఎవరెవరో వచ్చి వాళ్ళతో మాట్లాడారు అప్పుడు మేము అరెస్ట్ చేయలేదే, మోదీ తేదీ కబురు కుదేగి అని అన్నారు అప్పుడు మేము అరెస్ట్ చేయలేదే. ఇలాంటి వీడియోలు చూయిస్తే బండారం బయటపడుతుందని చూపించదు. అవును, మరి పీటీ ఉషాని వీళ్ళు ఏడిపించారు కదా, ఈవిడ మహిళ కాదా, ఈవిడికి దేశానికి సంబంధం లేదా, ఈవిడ కూడా దేశానికి మెడల్స్ తెచ్చింది కదా, ఎలాంటి సదుపాయాలు లేని రోజున ఇలాంటి క్రీడాకారిణులకు ఎలాంటి సదుపాయాలు ప్రొవైడ్ చేయని కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాలు దేశాన్ని పాలిస్తున్న రోజుల్లో దేశం కోసం ఎన్నో మెడల్స్ తెచ్చిన మహిళ, కానీ ఈమెని చూస్తే నీకు ఎలాంటి బాధ కలగదు కదా? ఎందుకింత పక్షపాతం? ఇవన్నీ తెలియకుండానే జనాల్ని వెర్రివాలని చేయడానికి మళ్లీ వీడియోలు చేయడం, అవి కొందరు విని ఆహా ఓహో అనడం అని నెటిజన్స్ అంటున్నారు. మైనర్ బాలికను బ్రిజ్భూషణ్ వేధించాడని చెప్పారు. మరి ఆ మైనర్ బాలిక అంకుల్ ఈ రెజ్లర్స్ తప్పుదోవ పట్టిస్తున్నారు, అసలు అలాంటివేం జరగలేదని అంటున్నాడు, ఎవరిని నమ్మాలి? ఇవన్నీ చెప్తే ప్రజలు ఆలోచిస్తారు కదా, అసలు వీళ్ళు చెప్పరు. ప్రజలు ఆలోచించి నిజాలు తెలుసుకోవడం వీళ్ళకి ఇష్టం ఉండదు. వీళ్ళకి కావలసిన సగం న్యూస్ చూయించి జడ్జిమెంట్లు పాస్ చేసేస్తారు ఫోన్ల ముందు కూర్చుని. ఇక్కడ వేరే రెజ్లర్స్ వీడియోలో క్లియర్ గా చెప్తున్నారు, వినండి. लड़का या हर पेरेंट्स या हर रोड पे जितने भी लोग जो रेसलिंग के बारे में जानते हैं वो लड़कियों को उस नज़र से देखते हैं कि इनके साथ भी हुआ होगा, तो ये तो इमेज खराब हुई है ना. जो भी ये बोल रहे हैं वो सब गलत ही बोला गया है, जबकि मैं भी 2009 से कैंप अटेंड कर रही हूँ और ब्रजभूषण सर साथ भी गए हुए हैं मेरे काफ़ी बार, और उनके यहाँ तक मैं भी ऐसे ही रही हूँ, आमने सामने रूम हो, लेकिन मेरे साथ कभी भी ऐसा नहीं हुआ. बात किया तो बेटा कह गई कि बेटा कोई भी दिक्कत हो तो बताना सभी. మరి ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదు, చూపించలేదు అని నెటిజన్స్ అడుగుతున్నారు.
వీళ్ళ ఆందోళనకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ప్రధాన మీడియాలో సోషల్ మీడియాలో ఇవ్వట్లేదట. ప్రతి మీడియా ఛానల్ రిపోర్ట్ చేసింది, న్యూస్ పేపర్స్ ఇప్పటికీ ఇస్తూనే ఉంది. అదే సాక్షి పేరు పెట్టుకుని 40 సార్లు సాహిల్ ఖాన్ అనేవాడు పొడిచి పొడిచి చంపితే దాని గురించి ఈ ట్విట్టర్ ఇల్లు రామారావు ఎవ్వడు ఏ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలాంటి కమ్యూనిస్టులు మాట్లాడరు. ప్రస్తుతం ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతున్నాయి తెలుసా, దానికి 0 కవరేజ్, 0. 4000 అథ్లెట్లు 200 యూనివర్సిటీల నుండి పోటీల్లో పాల్గొంటున్నారు, దీని గురించి ఎవరు మాట్లాడరు. మేడం మళ్ళీ మోదీ దగ్గరకు వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని బజరంగ్ బలి నినాదం ఇచ్చారు. అప్పుడు కూడా ఢిల్లీలో బజరంగ్ పునియా మీకు కనిపించట్లేదా అని చెప్పి నెటిజన్లు క్వశ్చన్ చేశారు. కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు బజరంగ్ బలికి జయ అన్నారు, బజరంగ్ పూన్యాకి సపోర్ట్ చేయట్లేరు. బజరంగ్ బలి అంటే హనుమంతుడు ఆంజనేయ స్వామి మేడం, మా హిందువుల దేవుడులే. మీలాంటి వాళ్ళకి హిందూ ద్వేషులకి తెలిసి ఉండకపోవచ్చు. శూర్పణక పేరు పెట్టుకున్న అందరూ రామాయణంలోనూ శూర్పణకలు అయిపోరు, బజరంగ్ అని పేరు పెట్టుకోగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఎలా అయితే కొందరు తులసి అని పేరు పెట్టుకుని హిందువుల మీద విషం చల్లుతారు చూడండి, అలా అని నెటిజన్స్ చెప్తున్నారు. కేరళ స్టోరీ మూవీని ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలో ఎలక్షన్స్ స్టంట్ గా వాడినప్పుడు తప్పుడు లెక్కలతో కట్టుకథలతో తీసిన ప్రాపగాండా సినిమాకి ఇస్తున్న ఇంపార్టెన్స్ ని దేశానికి మెడల్స్ తెచ్చిన భేటీల విషయంలో ఎందుకు ఇవ్వట్లేదు మీరు? కేరళ స్టోరీ కట్టుకథల ఆధారంగా తీసిన స్టోరీ అంటే దమ్ము ధైర్యం ఉంటే నిజమైన జర్నలిస్ట్ అయితే కేరళ స్టోరీలో చూపించిన స్టోరీ కట్టుకథ అని ప్రూవ్ చెయ్యి. ఛీ, కళ్ళ ముందు జరుగుతున్న దానిని కళ్ళ ముందు ఎందరో బయటికి వచ్చి ఇది మాకు జరిగింది అని చెప్పి చెప్తున్న దాన్ని కూడా కుట్ర అని చెప్పి వీళ్ళు వైట్ వాష్ చేస్తున్నారంటే, ఇంతకుముందు సోషల్ మీడియా లేని రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది హిందువుల పైన జరిగిన దాడులని వైట్ వాష్ చేస్తుంటారు అని నెటిజన్స్ వాపోతున్నారు. సినిమాకి ఇచ్చే ఇంపార్టెన్స్ కాదు తల్లి, దేశ ఆడపిల్లలని ఐసిస్ అనే ఉగ్రవాద సంస్థకి అమ్మేశారు. అమ్మాయిల్ని బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చి సెక్స్ స్లేవ్స్ గా మార్చారు. యథార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. వాళ్ళ గాథ నీకు కుట్ర, వీళ్ళది నిజం. వాళ్ళు నీ దృష్టిలో ఆడపిల్లలు కారు, దేశానికి మెడల్స్ తెచ్చారు మెడల్స్ తెచ్చారు మెడల్స్ తెచ్చారు, లేకపోతే కనీసం వేరే వాళ్ళని ఆడపిల్లల్లా పరిగణించరు వీళ్ళు. మెడల్స్ తెస్తేనే మాట్లాడతారేమో. ఇదిగో ముందుకు వచ్చిన ఎందరో రియల్ ఫేసెస్ పెట్టే ధైర్యం నాకుంది, అయినా తెలియని వాళ్ళకి చెప్తాం, అన్నీ తెలిసి అమ్ముడిపోయే వాళ్ళకి ఏం చెప్పలేం అని నెటిజన్స్ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. చూసి డైలమాలో పడిపోయారు. కానీ ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్లు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్రియేట్ చేసిన ఫోటో అని చెప్పి, ఓకే మేడం అది ఫేక్, సరే మరి ఇది కూడా ఫేకేనా? కెమెరా ముందేమో ఏడుపు మొహాలు, కెమెరా వెనకాలేమో నవ్వుల ముఖాలు, ఎవరో క్యాప్చర్ చేసి పెడితేనే ఇలా దొరికింది. ఏది నిజమో ఏది ఫేకో ఇది కూడా ఫేక్ అనే చెప్తారేమో అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. సరే ఇది వినండి. బ్రిజ్భూషణ్ కూడా అతీక్ అహ్మద్ లాంటి వ్యక్తే, కాకపోతే ఇతను హిందూ లీడరు, అతను ముస్లిం లీడర్, బీజేపీ నాయకుడు కాబట్టి సహజంగానే బుల్డోజర్ బాబా అయిన యోగి ఆదిత్యనాథ్ కు బ్రిజ్భూషణ్ కనిపించరు, ఇతని విద్యా సంస్థల మీద ఎట్లాంటి చర్యలు ఉండవు. మేడం బ్రిజ్భూషణ్ పుట్టు పూర్వోత్తరాలు ఎడ్యుకేషన్ స్కామ్స్ అనుకుంటూ ఏవేవో పెద్ద చిట్టానే చెప్పింది. వెళ్లి కేసు వేసి నీ దగ్గర ప్రూఫ్స్ అన్ని తీసుకొని బ్రిజ్భూషణ్ కి శిక్ష విధించేలాగా పోరాడొచ్చు కదా, మేము కూడా మీ వెంట ఉంటామని అడుగుతున్నారు నెటిజన్లు. ఎప్పుడు కేసు పెడతారో చెప్పండి నెటిజన్స్ కి. పిలుపునిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోతుంది అనే ఆలోచన కూడా లేకుండా ఒలింపిక్ పథక విజేతల్ని రోడ్డు మీద ఈడ్చి పడేశారు. పార్లమెంట్ ఓపెనింగ్ అప్పుడు రచ్చ చేస్తే దేశం పరువు పోదా? పాలకులు నిజ స్వరూపాలు ఇలాగే ఉన్నప్పుడు బేటీ బచావో, నారీ శక్తి, స్త్రీలను గౌరవించే సనాతన ధర్మము ఇవన్నీ కూడా ఉత్తమ మాటలే కదా. బేటీ బచావో, నారీ శక్తి, స్త్రీలను గౌరవించడం సనాతన ధర్మము ఉట్టి మాటలే కదా అంట. అటు ఇటు పోయి సనాతన ధర్మం మీద పడింది. ఇంకా సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పాలంటే నాకు యొక్క వీడియో సరిపోదు. సనాతన ధర్మంలో స్త్రీలకు వేసే పెద్దపీట గురించి చెప్పాలంటే ఇంకెన్ని వీడియోలు చేయాలో. కుక్కతో ఒక వంకర అక్క వదిలేయి అని నెటిజన్స్ నన్ను అంటున్నారు. అయ్యో కుక్కతో పోల్చొద్దు, కుక్కకి విశ్వాసం ఉంటుంది అని నేను అంటున్నా. ఇంకా నారీ శక్తిలో భాగంగా నేవీ, డిఫెన్స్, ఆర్మీలో ఉమెన్కి ఏమేం చేశారో ఇలా చెప్పాలి అంటే ఈ వీడియో కూడా సరిపోదు. మహిళా మంత్రులు, మహిళా ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ ప్రభుత్వాలకి మహిళా అంటే సోనియా, ఆంటోనియో, ప్రియాంక, వాద్రా, ఇందిరా ఖాన్ అంతే, మోదీ ప్రభుత్వానికి అలా కాదు అని నెటిజన్స్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తున్నారు. సో నోటికి వచ్చినట్టు నిజాలు తెలుసుకోకుండా కేవలం మోడీ మీద విషం చల్లాలి అని చూస్తే ఒకరోజు నీ మీదనే
నువ్వు చల్లేది పడుతుంది అని నెటిజన్స్ చెప్పకనే చెప్తున్నారు. కుక్కలు మొరుగుతుంటాయి, బుడిదలు రాలేసే వాళ్ళు ఉంటారు, డ్రైనేజ్ లో పందులు బొర్లుతుంటాయి, వాటిని శుభ్రం చేసినా మళ్ళీ డ్రైనేజ్ నే తింటాయక్క అని నాకు నెటిజన్స్ చెప్తూనే ఉంటారు. కానీ ఆ పందికి సువాసన చూయిస్తే డ్రైనేజ్ వైపు వెళ్ళదేమో అని నా ఒక ప్రయత్నం. ప్రయత్నిస్తే తప్పు లేదు కదా. నేను చెప్పేది ఏంటంటే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఆయన శిక్ష పడ్డ రోజున ఎవడు ఎవరికి సపోర్ట్ చేయడు, బట్ తప్పు ప్రూవ్ అయ్యే వరకు ఇలాంటి వాళ్ళు దేశ పరువు తీయాలని చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ప్రతిదీ ప్రతిదానికి మోడీతో ముడిపెట్టి విషం కక్కుతున్నారు, అది కరెక్ట్ కాదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు వై డోంట్ యు వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్? సో ప్లీజ్ వెయిట్ అండ్ డు నాట్ పాస్ యువర్ జడ్జ్మెంట్స్ ఆన్ ద ఫోన్.